శ్రీ గురుభ్యో నమః హరి ఓం. హిందూతత్వం ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇక ఈరోజు చాలామంది మన కామెంట్స్ రూపంలో అడుగుతున్నది గొప్ప ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. ఏమిటంటే స్వామి, కొన్ని వర్ణాల వారికి కొన్ని వర్గాల వారికే లక్ష్మీదేవి ఎందుకు అంతగా కరుణిస్తుంది, మిగతా వారికి ఎందుకు అంత అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారు, ప్రత్యేకంగా మార్వాడీస్ అంటారు వారికి ఎందుకు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అలా కొలువు ఉంటుందండి, మిగతా వర్ణాల వారికి వర్గాల వారికి ఎందుకంత అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారు, ఈ ప్రశ్న చాలామందికి ఉత్పన్నం అవుతున్నది. ముఖ్యంగా మార్వాడి అనగానే మన అందరం ఏం చేస్తామంటే వడ్డీ వ్యాపారి లేకపోతే వ్యాపార రంగంలో చాలా నిపుణత కలిగిన వాళ్ళు అనుకుంటాం. దీనికి పూర్వం వాళ్ళు చేసేటువంటి కొన్ని లక్షణాలు, వాళ్ళు ఆచరించేటువంటి పూజా విధానాలు వాళ్ళ ఇంట లక్ష్మీదేవి నిలబడడానికి మనకి ఆలవాలంగా తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మార్వాడిలో ఆచరించేటువంటి పూజా విధానాన్ని మీరు గమనించారనుకోండి, వారు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి చాలా విశేషమైనటువంటి పూజ చేస్తారు. అందులో భాగంగా గుర్రపనాడ ఇతపూర్వం మనం చెప్పుకున్నాం. ఈ గుర్రపనాడని వాళ్ళే బాగా ఉపయోగిస్తారు. మీరు గమనిస్తే వాళ్ళ షాపులో కానివ్వండి, వాళ్ళ గృహంలో కానివ్వండి, గుమ్మానికి పై భాగంలో గుర్రపనాడ కనబడుతుంది, ఖచ్చితంగా పెడతాడు. దానివల్ల నరఘోష దృష్టిదోషాలు లాంటివి ఉండవు. మీకు గుర్రపనాడ విషయంలో కూడా కొన్ని సందేహాలు ఉంటున్నాయి. ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా మాకు గుర్రపనాడ చాలామంది ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు, నల్ల గుర్రపనాడ నల్ల గుర్రానికి ఉండేటువంటి గుర్రపనాడ ఉండే చాలా విశేషంగా చెప్తున్నారని. అంటే గుర్రపనాడ గురించి ఇంత పూర్వం మనం చెప్పుకున్నాం. అందులో నల్ల గుర్రానికి ఉండే లక్షణం ఏంటంటే నల్ల గుర్రం మీద సూర్యకిరణాలు పడితే రిఫ్లెక్షన్ అవ్వవు, లోపల తీసుకుంటుంది. దానితో పాటుగా చుట్టూ ఉండేటువంటి గ్రహాలు ఏ ఉంటాయో లేదు పరిసరంలో ఉండేటువంటి ఈ కొన్ని కొన్ని విశేషమైన శక్తులు ఏ ఉంటాయో వాటిని పరిహరింపజేస్తుంది, దాన్ని గ్రహించే శక్తి నల్ల గుర్రానికి ఉంటుంది. అందుకని నల్ల గుర్రంతో ఉండేటువంటి నాడ మరింత విశేషం. గుర్రపనాడవే విశేషం, నల్ల గుర్రపనాడ దొరికితే ఇంకా విశేషం. ఏదైనా సరే గుర్రపనాడ యొక్క వైభవమే వేరు. ఇక రెండవది, వారి గృహంలో ఆచరించేటువంటి పూజా విధానం కూడా విశేషంగా ఉంటుంది. అందులో ప్రత్యేకంగా మనకి గులివిందలు అంటారు, గులివిందలు అని పెద్దలు చెప్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఎరుపు నలుపు వర్ణం కలిగి వస్తాయి, అవి చాలా విశేషమైన శక్తి. అటువంటి గులివిందలు 21 గులివిందలు తీసుకొని ఎరుపు పట్టు వస్త్రంలో కడతారు, కట్టి ఆ మూటగా కడతారు. కట్టిన తర్వాత వాటిని తీసుకొని అమ్మవారి స్థానమునందు, అంటే ఈశాన్యంలో వారి పూజా మందిరంలో పెట్టి మనం అమ్మవారికి ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ విధంగానే పూజ చేస్తూ, అమ్మవారికి ఎటువంటి నివేదన చేస్తారో అటువంటి నివేదనలు కూడా చేస్తూ ప్రత్యేకంగా ఆరాధన చేస్తారు. దీని వలన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ గొప్ప రహస్యం ఏంటంటే, మా ఇంటికి రావద్దు లక్ష్మీ అన్నా సరే ఈ విధమైనటువంటి పూజ చేయడం వలన వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కూర్చుంటుంది. మీరు వద్దు అన్నా సరే లక్ష్మీదేవి ఇంట్లో కూర్చోవడానికి కలిగేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, గొప్ప పూజా విధానం ఏంటంటే, గులివిందలు ఎరుపు వస్త్రం పట్టు వస్త్రంలో 21 ఉండాలంటే, సంఖ్య కూడా 21, ఆ 21 గులివిందలు కూడా పట్టు వస్త్రం ఎరుపు పట్టు వస్త్రంలో కట్టి మూటగా కట్టాలి. కట్టి పూజామందిరంలో పెట్టుకొని లక్ష్మీ అమ్మవారు ఎదురుగా పెట్టి మనం ఏ విధంగా అయితే లక్ష్మీదేవి పూజ చేస్తామో ఆ గులివిందను కూడా అదే విధంగా పూజ చేయాలి. కుంకుమార్చన కానివ్వండి, పుష్పార్చన కానివ్వండి చేస్తారు. పూజ చేయడం కారణం చేత లక్ష్మీ అనుగ్రహం, ప్రత్యేకించి ధనలక్ష్మీ అనుగ్రహాన్ని ఆ గృహమనందు పరిపూర్ణంగా పొందుతారు. ఇది పరమరహస్యంగా పరమ జాగ్రత్తగా చెప్పేటువంటి లక్షణం. ఇది అందరికీ తెలిస్తే చాలా మంచిది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఈ కాలంలో ఎవరికైనా సరే ధనం అనేది చాలా ప్రధానం. విద్య కావాలన్నా, వైద్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఏది కావాలన్నా ధనం లేకపోతే మనం కదలలేని పరిస్థితి వచ్చింది ఈరోజు. అందుకని ప్రతి వ్యక్తికి కూడా ధనం అనేది చాలా ప్రధానంగా ఉండవలసింది. అది కూడా ధర్మబద్ధంగా గడించాలన్న కాంక్ష చాలామందికి ఉంటుంది. అటువంటి వారందరూ కూడా ధనం కావలసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజా విధానం అనుసరిస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మీ ఇంట ఇది లేదు అన్న మాట రాదు. నా ఇంటికి అమ్మవారు వద్దు అన్నా వచ్చి కూర్చొని అద్భుతమైనటువంటి పూజా విధానంగా చెప్తారు. ఈ పూజా విధానాన్ని అనుసరిస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు. ప్రత్యేకంగా వ్యాపారస్తులకి చాలా అనుగ్రహించేటువంటి లక్షణాన్ని కలిగిన పూజా విధానం ఇది. వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఏ స్థాయిలో ఉన్నా సరే మనకి ఈ పూజా విధానం చాలా మంచి విధానంగా చెప్తారు పెద్దలు. నమస్తే.